guys, hi everyone, how are you? So today I'm came with an episode. So that is like I'll show you the medicinal things and benefits of the plants. So I'm gonna show you my garden, like I'll show you the benefits, I'll show you the benefits. So guys, ఇది తులసి మే అందరికీ తెలుసు. సో తులసి మనం ఈ కరోనా లాక్డౌన్లో చాలా వాడుతున్నాము, లైక్ కషాయం కోసము, దగ్గు జలుబుకి ఈ తులసి వాడుతున్నాము. ఇట్ స్మెల్స్ అ గుడ్, ఇది మెడిసినల్ వాల్యూ చాలా ఉంది దీనికి, మెడిసినల్ వాల్యూ. అండ్ దీని బెనిఫిట్స్ ఏంటంటే ఈ కరోనా లాక్డౌన్ వల్లనే ఇది చాలా ఫేమస్ పాపులర్ అయిపోయింది. సో గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇది కర్రీ లీఫ్. సో కర్రీ లీఫ్ దేనికి యూస్ చేస్తామంటే, లైక్ ఇట్స్ సైట్కి మంచిది, ఇది సైట్ మీ కనుక సైట్ ఉంటే ఇది యూస్ చేయొచ్చు. ఫర్ ఊన్స్ ఐ సైట్, లైక్ ఐ సైట్కి యూస్ చేయొచ్చు. ఊన్స్ దెబ్బ తగిలినప్పుడు కూడా ఇది యూస్ ఇది తినాలి. అండ్ ఇట్ హ్యాస్ ఎ మెడిసినల్ వాల్యూ. అండ్ స్ట్రెస్కి కూడా యూస్ చేయొచ్చు, స్ట్రెస్ అయినప్పుడు తినొచ్చు. అండ్ డయాబెటీస్ వస్తాయి కదా చాలామందికి, దానికి కూడా ఇది చాలా మెడిసినల్ వాల్యూ కలిగింది. సో షుగర్ పేషెంట్స్కి కూడా, ఫ్యాట్ వెయిట్ లాస్కి కూడా మనము ఇది యూస్ చేయొచ్చు. సో ఈ కాలంలో అందరూ వెయిట్ కాన్షియస్ కాబట్టి ఇది యూస్ చేస్తారు. సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఇట్స్ అ గ్రీన్ చిల్లీ. సో గ్రీన్ చిల్లీ ఈజ్ లోడెడ్ విత్ ఫైబర్ అండ్ ఇది ఐ సైట్కి మంచిది. అండ్ నెక్స్ట్ డైజెషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ విగన ఇది చాలా మంచి స్పైస్గా పనిచేస్తుంది. అండ్ స్కిన్కి కూడా చాలా మంచి ఫైబర్, లైక్ స్కిన్ స్మూత్గా అయిపోతుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక స్పైస్, గ్రీన్ స్పైస్. సో ఓకే, సో ఇది పానాకు లైక్ ఫంక్షన్స్లో పెడతారు కదా, ఇది చాలా ఘాటుగా ఉంటుంది. మా చెట్టు అయితే చాలా ఘాటుగా ఉంది ఆకు ఇది. సో ఇది హీలింగ్కి చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఇట్స్ రిచ్ ఇన్ విటమిన్ సి. అండ్ ఫంక్షన్స్లో పెడతారు, ఇట్స్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ కాల్షియం అనమాట. సో ఇట్స్ చాలా ఘాటుగా ఉంటుంది ఇది పానాకు. ఫంక్షన్స్ కూడా పెడతారు, ఇది రోజు మార్నింగ్ తింటే హెల్దీ. అండ్ మనకి ఏమైనా దెబ్బలు తరిగితే హీలింగ్కి కూడా పనికొస్తుంది. సో నెక్స్ట్, సో గాయ్స్ అవర్ నెక్స్ట్ ప్లాంట్ ఈస్ వామ్ లీఫ్. సో వామ్ లీఫ్ ఎందుకు యూజ్ అవుతుందంటే డైజెషన్కి యూజ్ అవుతుంది. స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వామ్ లీఫ్ తింటారనమాట. సో వామ్ లీఫ్ ఈజ్ లైక్ ఎన్హాన్స్డ్ ఫర్ టేస్ట్ అండ్ ఫ్లేవర్. సో వామ్ లీఫ్ ఎక్కువ స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళు తింటారు. అండ్ మీకు కర్రీస్లోకి వేసుకోవచ్చు, లైక్ దాంతో చాలా టైప్స్ ఆఫ్ డిషెస్ చేయొచ్చు. సో ఎవ్రీవన్, సో ఇంకొక పెద్ద ప్లాంట్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇదే ఆ ప్లాంట్, ఇట్స్ అ ఫ్లవర్. ఆ ఫ్లవర్ ఇట్ టర్న్స్ ఇంటూ ఫ్రూట్. దీన్నే ప్యాషన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్లవర్ అంటారు. సో చాలా ఫ్రూట్స్ అయ్యాయి. ఇక్కడ కూడా ఒక ఫ్రూట్ అయింది, ఇక్కడ ఒక ఫ్లవర్ అయింది. సో అండ్ ఇంకా ఇక్కడ పైన ఇట్లా వైర్స్ ఉంటుంది. అండ్ ఈ ఇట్ ఈజ్ ఇట్ కంటెన్స్ విటమిన్ సి. సో ఈ లాక్డౌన్లో చాలా యూజ్ అవుతుంది. ఇట్స్ దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది అంటే ట్యాంగ్ లాగా ఉంటుంది. సో ట్యాంగ్ అందరూ టేస్ట్ చేసి ఉంటారు కదా, డ్రింక్ చేసి ఉంటారు కదా. సో ట్యాంగ్. సో ఇక్కడ మీ అందరికీ తెలుసు అలోవీరా. సో అలోవీరా ఇస్ గాయస్, అక్కడ దీని నుంచి ఒక అలోవీరా. సో ఇక్కడ ఒకటి ఉంది కదా, దీని నుంచి ఫ్లవర్స్ వస్తాయి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అలోవీరానే. సో అలోవీరా ఇస్ గుడ్ ఫర్ స్కిన్. ఓకే, అండ్ షో యూ ద నెక్స్ట్ ప్లాంట్. అండ్ ద నెక్స్ట్ ప్లాంట్ గాయస్, సో ఇది ఒక టర్మరిక్ ప్లాంట్. సో టర్మరిక్ ప్లాంట్ దేనికి, సో టర్మరిక్ ప్లాంట్ చాలా మెడిసినల్. సో దాది లైక్ ఇట్ హెల్ప్స్ అస్ ఇన్ స్టమక్ పెయిన్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్ అండ్ జాండీస్కి హెల్ప్ చేస్తుంది. లివర్ ఫెయిలియర్, హార్ట్ ఫెయిలియర్, లివర్ డిసీజ్ అలాంటి దానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ప్లాంట్ ప్రతి పార్ట్ చాలా యూస్ఫుల్. సో ఇది చాలా హెల్ప్ చేస్తుంది టర్మరిక్ ప్లాంట్.
So guys, if you like this video, please like, share and comment and subscribe to my channel. Kinda bell ni kuda kottandi, then you'll get the notification. Bye.